కాంగ్రెస్ పార్టీ ఏపీలో దూకుడు పెంచింది. పార్టీకి మొదటి నుంచి అండగా ఉన్న ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. టికెట్లు దక్కని వైసీపీ అసంతృప్తి నేతలకు కాంగ్రెస్ గాలం వేస్తోంది. వైసీపీ అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలను హస్తం గూటికి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తోంది. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. అటు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కూడా హస్తం గూటికి చేరిపోయారు. మరికొంతమందిపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుతో మంతనాలు జరుపుతోంది. ఆయన కూడా ఇవాళ రేపు పార్టీలో చేరే అవకాశం ఉంది. మెజార్టీ ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీ సిట్టింగులను మార్చింది. ఈ అంశాన్నే కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకుంటుంది. టికెట్ దక్కని ఎస్సీ నేతను తమ వైపుకు తిప్పుకొని దళిత ఓటు బ్యాంకును హస్తగతం చేసుకోవాలని చూస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ప్రసాద్ అందిస్తారు. రామ్ప్రసాద్, ఈరోజు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఏపీలో ఇంకా కాంగ్రెస్ వైపు చూస్తున్న నేతలు ఎవరెవరున్నారు? ఎస్ రాధిక, మనం చూసినట్లయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పుంజుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల ఇక్కడ వైఎస్ షర్మిల కాంగ్రెస్ చీఫ్గా వచ్చిన అనంతరం అయితే చాలా రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి నాయకులు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఏపీ కాంగ్రెస్లో ప్రస్తుతం దళితులనైతే ఎక్కడైతే టికెట్ను నిరాకరించిందో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా, అదేవిధంగా గతంలో నుంచి కూడా సీట్లు ఇస్తామంటూ కొంత మొండి వైఖరిగా వివరించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో దళిత నాయకులను అక్కువను చేర్చుకోవడమే లక్ష్యంగా అయితే ఏపీ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆర్థర్ కూడా గత 4 రోజుల క్రితం అయితే ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వైఎస్ షర్మిల అధ్యక్షతన. అదే కాకుండా ఈ రోజు అయితే మనం చూసినట్లయితే ఇక్కడ చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎలిజా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంతేకాకుండా అదేవిధంగా కొడుమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బరిగెల్ల మురళి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు, అంటే గతంలో పార్టీ వీడిన నాయకులతో పాటు, ప్రస్తుతం వైసీపీ ఏదైతే టికెట్లు నిరాకరించినటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులందరినీ కూడా అక్కున చేర్చుకోవడమే లక్ష్యంగా అయితే ఏపీ కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో మనం చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఇక్కడ పూతలపట్టు నియోజకవర్గం ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ బాబుకు కూడా అక్కడ వైసీపీ అక్కడ పార్టీ అయితే టికెట్ నిరాకరించింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు అయితే అక్కడ డాక్టర్ సునీల్ కుమార్కు అక్కడ టికెట్ను కేటాయించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఏపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి వైఎస్ షర్మిలను హైదరాబాద్లోని నివాసంలో అయితే మర్యాదపూర్వకంగా అయితే కలవడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే, కేవలం 2 నుంచి 3 రోజులలోనే అక్కడ విడుపులపాయ వేడుకగా అయితే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు మనకు సమాచారం అంతా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే సామాజిక వర్గాల వారిగా దళిత బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నటువంటి ఒక నినాదంతో అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతూ ఉందని చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఇటు వైఎస్ఆర్ చీఫ్గా ఉన్నటువంటి షర్మిలతో పాటు తన భర్త అనిల్ కుమార్ కూడా ఇక్కడ దళిత ఓట్లన్నిటి కూడా అనిల్ కుమార్కు చాలా కొంత ప్రజలందరూ కూడా మమేకమై ఉన్న నేపథ్యంలో పార్టీ బలోపేతానికి ఉపయోగించుకొని తద్వారా పార్టీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అయితే ఏపీలో సరికొత్త వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతూ ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది వచ్చిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీలో జగన్ కానీ వైసీపీ పార్టీని కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ వైపు అయితే ఇక్కడ అభ్యర్థులు అయితే వస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు చాలామంది అభ్యర్థులు కూడా, అంటే కొంతమంది ఏంటంటే వైసీపీ టికెట్ నిరాకరించినట్లయితే ఇటు జనసేన పార్టీలోకి వెళ్తున్న నేపథ్యంలో ముఖ్యంగా దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులను అయితే కాంగ్రెస్ పార్టీకి పెద్దపీట వేస్తుందని చెప్పవచ్చు. వారికి టికెట్ విషయంలో కూడా ఏదైతే కాన్సెన్సీలో వాళ్ళకు టికెట్లు నిరాకరించారో అదే కాన్సెన్సీలో వాళ్ళకు టికెట్లు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంటూ ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఎంఎస్ రానున్న రోజుల్లో ఎంఎస్ బాబుతో పాటు మరికొంతమంది ఆశావాహులు టికెట్ కోసం ఎదురు చూసి నిరాశపడ్డటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సాధారణంగా ఆహ్వానించేందుకైతే ఏపీ సిసిఐ చీఫ్ షర్మిల అయితే ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతుందని చెప్పవచ్చు రాధిక. రామ్ప్రసాద్, కేవలం దళిత ఓటు బ్యాంకును హస్తగతం చేసుకోవాలని టికెట్ దక్కని ఎస్సీ నేతలను టార్గెట్ చేస్తుందా కాంగ్రెస్? అలాగే వైసీపీలో ఇంకా ఏ అసమ్మతి రీజన్స్తో ఉండవాలని కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందనుకోవచ్చు?
అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలకు ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం అయితే అక్కడ నియోజకవర్గాల వారీగా రీజనల్ కోఆర్డినేటర్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొంతమందికి నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చింది. అంటే ఎవరైతే ఇన్ఛార్జిలుగా ఉన్నారో వారికే టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఇన్ఛార్జిలుగా వారు కూడా పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో బలపేతమయ్యే దిశగా అయితే గత 2 సంవత్సరాల నుంచి అక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యాచరణతో ముందుకు పోతున్న నేపథ్యంలో చివరి నిమిషంలో ఎన్నికల నోటిఫికేషన్కు కేవలం కొద్ది రోజుల ముందే అభ్యర్థుల ప్రకటన చేయనున్న నేపథ్యంలో అయితే ఆ ఇన్ఛార్జిలుగా ఉన్నటువంటి అభ్యర్థులకే చాలా వరకు కూడా టికెట్లను కేటాయించడం జరిగింది. ఈ క్రమంలో ఈ యొక్క వైసీపీని పార్టీని వీడుతూ అయితే ఇటు పక్క పార్టీల వైపు చూస్తున్న నేపథ్యంలో ఇటు జనసేన కానీ ఇటు వేరువేరు పార్టీలలో చేరుతున్న క్రమంలో అయితే ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా దళిత ఓట్ బ్యాంకే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహాలతో ఏపీలో ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. వీళ్ళకి ప్రధానంగా కారణాలు ఏంటంటే అక్కడ నియోజకవర్గాలలో ఎవరైతే ఇన్ఛార్జిలుగా ఉంటారో ఆ ఇన్ఛార్జిలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళు అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా వీరికి వేదికల మీద కానీ పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో కానీ అవమానాలు జరిగాయని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యంలో తమ సమస్యలను పార్టీ దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టిన నేపథ్యంలో పార్టీలు మారుతున్నట్లయితే మనకు తెలుస్తా ఉంది రాధిక. థ్యాంక్ యూ రామప్రసాద్.